Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Balayya madhya chichu pata godavalanni bayataku. NTR pettina Telugudesam partylo Naravari Saradhyana nadiche TDPlo chivariki ekaika Nandamuri varasudiga Balayya matrame unnaru. Ayana rendu saarlu varusaga Hindupuram nunchi gelichi tana satta chatukunnaru. Ayana latest hit Akhandato malli cinemallo kuda form loki vacharu. బాలయ్య ఈ మధ్య సినిమాల మీదనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. పార్టీ విపక్షంలో ఉన్న వేళ కూడా ఆయన అసెంబ్లీకి పెద్దగా వచ్చింది లేదు. ఆయనకు తండ్రి ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో జస్ట్ పాలిట్ బ్యూరో మెంబర్ పదవే ఇచ్చి చంద్రబాబు సర్దుకోమని చెబుతారు. అదే లోకేష్కి తనతో సమానంగా జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి తన వారసుడిగా చూపిస్తున్నారు. టీడీపీలో ఏది మాట్లాడాలన్నా చంద్రబాబు చినబాబు తప్ప ఎవరూ మాట్లాడరాదు. ఇది అనధికారికంగా అమలవుతున్న నిబంధనగా చెబుతారు. పేరుకు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్గా అచ్చెన్నాయుడు ఉన్నా ఆయన ఎప్పుడూ విధానపరమైన ప్రకటనలే చేయలేరు. జిల్లాల టూర్లు కూడా అచ్చెన్న సొంతంగా చేయలేరు. ఇది టీడీపీలో సీన్. వచ్చే ఎన్నికలలో గెలిచి ఎలాగైనా తన పుత్రరత్నాన్ని సీఎం సీటు మీద కూర్చోబెట్టాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు నందమూరి వారి అసలు సిసలు వారసుడు బాలయ్య పార్టీలో ఉండడం కొంత ఇబ్బందే అని అంటున్నారు. నిజానికి 2014లో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు బాలయ్యకు కనీసం మంత్రి పదవి ఇస్తారనుకున్నా జరగలేదు. అదే ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్సీ చేసి మరీ లోకేష్కి మంత్రి పదవిని కట్టబెట్టారు. ఇలా టీడీపీలో బాలయ్య ప్లేస్ ఏంటో ఎప్పటికప్పుడు చెప్పకనే చెబుతున్న వైనం ఉంది. ఈ నేపథ్యంలో ఆ మధ్యన తన సోదరి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మీద వైసీపీ నుంచి కొందరు అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే బాలయ్య ఖండించారు. కానీ టీడీపీ ఎమ్మెల్యేగా కాకుండా టోటల్ నందమూరి ఫ్యామిలీని ముందు పెట్టుకొని ఆ కుటుంబ సభ్యుడిగానే అన్నది కూడా నాడు చర్చ జరిగింది. ఇక ఇటీవల బాలయ్య తన సతీమణి వసుంధరతో తన సొంత నియోజకవర్గం హిందూపురంలో ఎన్టీఆర్ సంచార ఆరోగ్య వాహనాన్ని ప్రారంభించారు. ఆ వాహనం మీద ఎన్టీఆర్ ఫోటో, తన ఫోటో తప్ప టీడీపీ అధినేత చంద్రబాబు ఫోటో లేదు. దాంతోనే ఇద్దరి మధ్యన గ్యాప్ ఉందని వార్తలు వినిపించాయి. ఇప్పుడు చూస్తే విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును వైసీపీ సర్కార్ మార్చేసింది. అయితే దాని మీద స్పందించిన బాలయ్య ట్వీట్ చేశారు. అందులో ఎన్టీఆర్ తెలుగు జాతి ఖ్యాతి అని, ఆయనే సంస్కృతి అని ఇలా తెలుగునకు ముడిపెడుతూ చేసిన ట్వీట్ కొంత వివాదమైంది. దాంతో చంద్రబాబు బాలయ్య ప్రకటన మీద గుస్స అవుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. హెల్త్ వర్సిటీ వివాదంలో టీడీపీ గట్టిగా ఎఫెన్స్ ఆడుతున్న వేళ, వైసీపీ డిఫెన్స్లో పడ్డ వేళ బాలయ్య సడన్గా ట్వీట్ చేసి మొత్తం సీన్ మార్చేశారని చంద్రబాబు అభిప్రాయపడుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలయ్య చేసిన ప్రకటన వల్ల కమ్మేతరులు, రాష్ట్రేతరుల నుంచి ఎన్టీఆర్ పేరు మార్పు విషయంలో టీడీపీకి మద్దతు పోయిందని చంద్రబాబు అంచనా కడుతున్నారట. ఎన్టీఆర్కి కేర్ ఆఫ్ తెలుగు జాతిగా బాలయ్య ట్వీట్ చేయడం పట్ల కూడా ఆయన సన్నిహితులతో ఆవేదన వ్యక్తం చేశారని అంటున్నారు. ఇది వైసీపీకి కలిసి వచ్చే అంశంగా మారింది అని అంటున్నారట. బాలయ్య తాను ట్వీట్ చేసే ముందు తనను సంప్రదిస్తే బాగుండేది అన్నది చంద్రబాబు మాటగా ప్రచారం అవుతోంది. ఇదిలా ఉంటే బాలయ్య ట్వీట్తో అసలు ఇష్యూ పక్కకు పోయిందని, ఎన్టీఆర్ వెన్నుపోటు మీద దీనివల్లనే వైసీపీ మాట్లాడేందుకు అవకాశం వచ్చిందని కూడా టీడీపీ వర్గాలు భావిస్తున్నాయట. అయితే చంద్రబాబుని ఈ ట్వీట్ ఇబ్బంది పెట్టిందా, లేక హిందూపురంలో తిరుగుతున్న ఆరోగ్య వాహనం మీద తన ఫోటో పెట్టలేదని కోపం ఉందా, లేక లోకేష్ను వారసుడిగా చేస్తే బాలయ్య నుంచి ఏమైనా సమస్య వస్తుందని ఊహించి ఇలా గుస్సా అవుతున్నారా అన్నది తెలియడం లేదు. ఏది ఏమైనా బాలయ్య ట్వీట్ మీద చంద్రబాబు గుస్స అవుతున్నారన్నదైతే టీడీపీలో గుసగుసలుగా వినిపిస్తున్న విషయం. నిజమేంటో తర్వాత జరిగే పరిణామాలే చెప్పాల్సి ఉంది.